వెల్కమ్ టు రోల్ మీడియా న్యూస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తుంది. తమిళనాడులో నిన్న ఒక్క రోజులో 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో కేసుల సంఖ్య 50కి చేరింది. చెన్నై, ఈరోడ్, కోయంబత్తూర్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈరోడ్ జిల్లాలో థాయిలాండ్ నుండి వచ్చిన వారికి వైద్య సేవలు అందించిన మహిళా డాక్టర్, ఆమె కూతురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి రోబోలను అన్ని జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. So they can accommodate 1,000 people, as Addition Secretary sir also pointed out. It can be used for quarantine. We are sprucing up. Thank you. Yeah, super. All this you please contact Nagarajan. He is only coordinating this. Please be in touch with Nagarajan. Anything further you require on this front, you contact him. Anybody else wants to say anything? మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రోల్ మీడియా టీవీ.